మరో వంక 75 ఏళ్ళ ముసలాయన ఒక ఆయన ఉన్నాడు, మరో వంక 75 ఏళ్ళ ముసలాయన ఉన్నాడు. 14 ఏళ్ళు సీఎంగా చేశారంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. కానీ నేను అడుగుతా ఉన్నా, ఇదే 3 సార్లు సీఎం అంటాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటా ఉంటాడు, మరి ఇదే చంద్రబాబు? నేను అడుగుతా ఉన్నా, మీ సమక్షంలో అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా, ఒక్కటంటే ఒక్కటైనా కూడా ఆయన చేసిన మంచి ఏదైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారంటాడు, 3 సార్లు సీఎం అంటాడు, మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు, ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఎలాంటి వాడో, ఎలాంటి వాడో అందరికీ అర్థమయ్యేలా 4 మాటలు మీ బిడ్డ చెప్తాడు. పిండి కొద్ది రొట్టె అనేది ఒక సామెత, ఒక నానుడు. దాని అర్థం పిండి ఎక్కువ ఉంటే రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు, పిండి తక్కువ ఉంటే రొట్టెలు తగ్గుతాయి. ఇది మనందరికీ కూడా తెలిసిన సామెత, ఇది మనందరికీ కూడా తెలిసిన నానుడు. కానీ కానీ పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబుదైతే మాత్రం ఆ పిండి ఆ రొట్టె అన్నీ తాను తన వారు తినేయటమే ఒక స్కీమ్గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు తన 14 ఏళ్ళ పాలనలో, చంద్రబాబు తన 14 ఏళ్ళ పాలనలో పేదల ఖాతాల్లోకి, అంటే మీ బ్యాంకు అకౌంట్లలోకి, అంటే మీ ఖాతాల్లోకి, అంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 2 చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. అదే మీ బిడ్డ, అదే మీ బిడ్డ. ఈ 59 నెలల పాలనలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి ఖాతాలకే, వారి చేతికే మీ బిడ్డ ఏకంగా 270,000 కోట్ల రూపాయలు. మరొకసారి చెప్తా ఉన్నాను, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేవు. 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేస్తూ నేరుగా మీ బిడ్డ ఈ డబ్బులన్నీ పంపించాడు. మరి ఇదే నేను అడుగుతా ఉన్నా, మరి ఇదే డబ్బు, మరి ఇదే డబ్బు చంద్రబాబు హయాంలో ఎవరి జోబీ లేకపోయింది అని చెప్పి మీరందరూ కూడా నిలదీయండి అని అడుగుతా ఉన్నా. చంద్రబాబుకి ఎంత పోయింది, దత్తపుత్రుడికి ఎంత ఇచ్చారు, ఈనాడుకి ఎంత పోయింది, ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది, TV5కి ఎంత పోయింది, వీరి జన్మభూమి జోబుల్లోకి ఎంత పోయింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా నిలదీయండి, ఈ ప్రభు నిలదీయండి చంద్రబాబు నాయుడును అని చెప్పి అడుగుతా ఉన్నా. అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతూ అధికారంలోకి వచ్చేదాకా, అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు, అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు ఎలా ఉంటాయి అనంటే, 2014లో ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించాడు, గుర్తుందా అన్న? ఇది గుర్తుందా మీ అందరికీ? ఇది 2014లో ఇదే ముగ్గురి ఫోటోలతో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఎన్నికల వేళ
ముఖ్యమైన హామీలు అన్నట్టు ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి కూడా పంపించాడు. ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా అప్పట్లో వారి ఈటీవీలోను, వారి ఏబిఎన్లోను, వారి టీవీ ఫైవ్లోను కూడా అడ్వర్టైజ్మెంట్లతో ఊదరగొట్టారు. గుర్తుందా మీ అందరికీ? గుర్తుందా అన్న? గుర్తుందా అక్క? ఇది 2014లో ఎన్నికల వేళ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు. నేను అడుగుతా ఉన్నా, 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. మరి చేసినప్పుడు ఈ 2014లో ముఖ్యమైన హామీలు అన్నట్టు ఆయన పంపించిన మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఇందులో ఏ ఒక్కటైనా కూడా చేశాడా లేదా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇందులో చెప్పినవి ముఖ్యమైన హామీలు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లోటి నేను ఒకసారి చదువుతాను, మీరే చెప్పండి ఇది జరిగిందా లేదా అన్నది మీరే చెప్పండి అని కోరుతా ఉన్నా. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. రెండో ముఖ్యమైన హామీ, పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లింపుల రుణాలు, ఇందులో కనీసం 1 రూపాయి అయినా మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. ఆడబిడ్డ పుడితే మూడో ముఖ్యమైన హామీ, ఆయన సంతకం పెట్టి పంపించిన కాపీ